పాన్ ఇండియా సినిమా కూడా అంత క్రేజ్ ఉండదు ఎన్టీఆర్ వచ్చిందంటే రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు సో పాన్ ఇండియా సినిమా కూడా ఏ రేంజ్లో క్రేజ్ వచ్చిందంటే ఎన్టీఆర్ వస్తేనే ఆ సందడి వస్తుందంటూ చెప్పారు బ్రహ్మాస్త్రకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్గా చేయాలనుకున్నారు కానీ అమిత్ షా కేసీఆర్ వీళ్ళిద్దరూ కూడా భద్ర విరోధులే అయితే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలిసి వెళ్ళడంతో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి ఎక్కడ ప్రచారం చేస్తాడో బీజేపీతో ఎక్కడ కలిసిపోతారో మనకు ఇబ్బందుకు ఇబ్బంది అంటూ ఫీల్ అయినటువంటి కేసీఆర్ ఎన్టీఆర్కి ఆ షోకి పర్మిషన్ ఇవ్వలేదు చివరి నిమిషంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జనానికి పోలీసు బందోబస్తు సరిపోయిందని బందోబస్తు మీకు ఇవ్వలేమని చెప్తే ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు అప్పటికప్పుడు ఆ ఈవెంట్ని పార్క్ హయాత్ హోటల్లో ఒక ప్రెస్ మీట్ గా మార్చేశారు ఎంతో మంది అభిమానులు తమను చూడడానికి వస్తారనుకుంటే ఇలా జరగడం పట్ల అభిమానులందరూ ఫీల్ అయి ఉంటారు అందుకే ప్రజాముఖంగా క్షమాపణలు చెప్పుకున్నారు మీడియాకి కూడా క్షమాపణ చెప్పారు తారక్ ఆయన గొప్ప మనసుకి అందరూ మెచ్చుకున్న సంగతి తెలిసిందే అయితే బ్రహ్మాస్త్ర ఈవెంట్లో ఇది పాన్ ఇండియా సినిమానే అయిన తారక్ ఒక్కడొస్తే చాలు అది పాన్ ఇండియా ఇమేజ్ కంటే చాలా ఎక్కువ అంటూ రాజమౌళి కామెంట్ చేశారు సో నిజంగానే ఎన్టీఆర్ ఒక్కడొస్తే చాలు దానికి ఇంకే క్రేజ్ అవసరం లేదు ఖచ్చితంగా ఆయన వెంట ఫ్యాన్స్ గెలిపించడానికి సిద్ధంగా ఉంటారంటూ రాజమౌళి ఎన్టీఆర్ని ఆకేస్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేశారు అంతేకాకుండా ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జక్కన్న తారక్ గురించి చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుందిగా